తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పరిధిలోని పాత వీరాపురం గ్రామం నందు వెలిసిన శ్రీకృష్ణ శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజస్వామి దేవాలయం నందు 48వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా గ్రామస్తుల సహకారంతో ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ మంచుల మరియు మాజీ జడ్పీటీసీ ముని రంగారెడ్డి మాట్లాడుతూ ఈ దేవాలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని, ప్రతి సంవత్సరం జూన్ మాసంలో 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరిపించడం ఆనవాయితీ అని, అదేవిధంగా మంగళవారం శ్రీ ద్రౌపదీ దేవికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు అన్నదాన మహోత్సవం జరిపిస్తామని తెలిపారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు జరిగే రోజులలో మహాభారత పారాయణం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తాలూక ఏర్పేడు మండలం పాతవరాపురం గ్రామం ముందు వేంచేశ్వరుడు శ్రీకృష్ణ శ్రీ ధర్మరాజ దేవాలయం. సుమారు ఈ దేవాలయం సంస్థితి సుమారు 110 సంవత్సరాల నుంచి ఉంది. ఈ 110 సంవత్సరాల్లో మా పూర్వీకులు ఎరిగల బాటనే ఉండింది. ఆ ఎరిగల బాటలో ఇక్కడ చిన్న సఫారి వేసుకుని ఆ సఫారిలో ఈ యొక్క ద్రౌపది దేవుని మాత్రం పెట్టుకుని ఆ సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. 1974వ సంవత్సరంలో మా గ్రామస్తులు మరియు పరిసర గ్రామస్తులు అందరూ చేరి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహించబడినది. అది మొదలుకొని సంవత్సరం 1974వ సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం అంటే 2 సంవత్సరాలు ఇది అనివార్య కారణాల వల్ల జరపలేకపోయినాము. ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమం మళ్ళా సభలు జరపడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ నెల వచ్చి మే నెల, వయస్సు మరవ నెల వచ్చి వయస్సు నెల, ఈ విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఇక్కడ శుక్రవారం అర్జునుడు తపస్మానం ఎక్కేది. ఆ తపస్మాన కింద పండుకున్న వాళ్ళకి అందరికి కూడా నిమ్మకాయలు ఒక ఆచారం వేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ నిమ్మకాయలు తీసుకున్న తర్వాత వాళ్ళ పిల్లకాయలు పుట్టడం, వాళ్ళ పిల్లకాయలు పుట్టిన తర్వాత ఇక్కడ వచ్చి వాళ్ళు తులాభారం వేస్తారు. ఆ తులాభారం విశిష్ట చేత ఇక్కడ జరిగినటువంటి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా అనేక మంది వచ్చి ఆ తపస్మాన కింద పడుండి అక్కడ వరపడి అక్కడ వాళ్ళు వేసినటువంటి అర్జునుడు వేసినటువంటి నిమ్మకాయ, వీబూది, పండ్లు, అరిటిపండ్లు ఇవన్నీ వేస్తారు. వాళ్ళు పట్టుకొని దాన్ని తినడం జరుగుతుంది. తిన్న తర్వాత వాళ్ళకి పిల్లకాయలు పుట్టిన తర్వాత మళ్ళా దేవాలయం కాడికి వచ్చి వాళ్ళు తులాభారం వేస్తారు. కానీ మేము సంవత్సరం ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కానీ ఇప్పుడు చుట్టుపక్కల పరిసర గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా సద్వినియోగం చేయాలి, ఇంకా అభివృద్ధి చెందాలని మా యొక్క కోరిక. అయితే అలుగు అనేది ఒక వేసుకుంటారు అన్నమాట. అలుగు అనేది కత్తులతో చూసుకుంటారు అన్నమాట. అది శనివారం రోజు ఉదయం రావకాలం పోయిన తర్వాత దాన్ని ప్రవేశిస్తాము. ఆ రోజు అడ్డగత్తులతో నరుపుకుంటారు. అది ఒక ఆచారం ఎప్పటి నుంచో ఉండాలి. ఇది ఆ ఆచారంలో అమ్మకి అగ్నిగుణం దొక్కిన రోజు ఆ యొక్క బడిలో ఈ యొక్క నిప్పు పెట్టి అగ్నిగుణాన్ని అందరూ ప్రతి ఒక్కరూ కూడా కొట్టండి. ప్రతి ఒక్కరేది కాదు, వాళ్ళ కంగణ దానం ఉన్నది. ఆ కంగణం కట్టుకున్న వాళ్ళు మాత్రం పసుపు గుడ్డలతో వచ్చి కంగణం కట్టుకొని అగ్నిగుణ